నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీ విషయంలో దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని తేల్చి చెప్పింది. అయితే ఆ లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉందని తెలిపింది. పేపర్ లీక్తో కేవలం ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని చెప్పడం నమ్మశక్యంగా లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశంలోనే ప్రతిష్టాత్మక పరీక్షను సక్రమంగా నిర్వహించకపోవడం, పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడి ఉన్న అంశమని కోర్టు అభిప్రాయపడింది. జాగ్రత్తగా పరిశీలించాకే ఈ కేసులో తుది తీర్పును వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా లీకేజీతో లబ్ధి పొందిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీబీఐ అధికారులను కోర్టు ప్రశ్నించింది. ఎంతమంది విద్యార్థుల ఫలితాలను విత్ హోల్డ్లో పెట్టారో వివరాలు తెలియజేయాలని కోరింది. కాగా నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని, ఆ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని కోరుతూ మొత్తం దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో 38 పిటిషన్లు దాఖలయ్యాయి. పేపర్ లీకేజీతో పరీక్షల పవిత్రతే దెబ్బతింటుందని, పరీక్షల ఉనికిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కొందరు దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. అయితే ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.